हैदराबाद रंगारेड्डी महबूब नगर एमएलसी एन्निका ओट्ल काउंटिंग उत्कंठ रेपुतोंदी। हैदराबाद स्थानंलो रेंडव राउंड फलितालु विडुदलयायी। टीआरएस 17732 ओट्लु, बीजेपी 16173 ओट्लु, नागेश्वर 8594 ओट्लु, कांग्रेस 4980 ओट्लु साधिंचायी। रेंडव राउंडलो 3375 चेल्लनी ओट्लु पोलयायी। ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఎంత పర్సెంటేజ్ ఇప్పటి వరకు కౌంటింగ్ కంప్లీట్ అయ్యింది, ఇంకా ఎంత పర్సెంటేజ్ రావాల్సి ఉంది, ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో ఏ విధంగా ఉన్నాయి? ఉదయశ్రీ, ఏదైతే హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్నటువంటి కౌంటింగ్ ఇప్పటికే అటు ఏదైతే పోలింగ్ జరిగిపోయింది ఆ తర్వాత నిన్నటి నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మొత్తం ఏవైతే బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయో వాటిని బండిల్స్ కట్టడానికి సమయం అంతా సరిపోయింది. ఈ రోజు ఉదయం మొదటి రౌండ్‌కు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చాయి. దాంట్లో టిఆర్ఎస్ 1054 ఓట్లతో బీజేపీ అభ్యర్థిపై కొంత లీడ్‌లో కనిపించారు. అయితే రెండో రౌండ్ పూర్తయ్యేసరికి కూడా అదే లీడ్ కొనసాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే అధికారికంగా రెండో రౌండ్కు సంబంధించినటువంటి ఫలితాలను అటు ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు ప్రకటించారు. అందులో చూస్తే 1559 ఓట్లతో మళ్ళీ టిఆర్ఎస్ లీడ్లో ఉంది. అయితే రెండో స్థానంలో బీజేపీ కనిపిస్తుంది. దాంతోపాటు అంటే ఈ రెండు కూడా అంటే టిఆర్ఎస్ బీజేపీల మధ్య కొంత హోరాహోరా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓవరాల్గా ఉన్నటువంటి 357352 ఓట్లకు సంబంధించి ఇప్పుడు వీళ్ళు పడుతున్నటువంటి పోటీ మాత్రం కొంత హోరాహోరీగా కనిపిస్తుంది. టిఆర్ఎస్ బీజేపీల మధ్య కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటివరకు రెండు రౌండ్లు మాత్రమే వచ్చాయి. ఇంకా రావాల్సినవి ఖచ్చితంగా 5 రౌండ్లు ఉన్నాయి. మొత్తం 7 రౌండ్ల ఫలితాలు వస్తేనే మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తవుతుంది. అందులో కూడా 50%కి ఒక ఓటు ఎక్కువగా వస్తే మాత్రమే అభ్యర్థి గెలిచినట్టుగా ఉంటుంది. లేదు అంటే మళ్ళీ రెండవ ప్రాధాన్యతకు సంబంధించినటువంటి ఓట్లు కూడా లెక్కించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే కొంత కౌంటింగ్ మాత్రం ఆలస్యంగా జరుగుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ ఏజెంట్లతో పాటు అభ్యర్థులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి ఈ కౌంటింగ్ కోసం దాదాపు 899 మంది ఎవరైతే కౌంటింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. 3 షిఫ్టుల్లో కంటిన్యూగా పనిచేస్తున్నప్పటికీ కూడా కొంత స్లోగా కౌంటింగ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ కౌంటింగ్ అనేది ఎలా ఉండబోతుంది, ఈ ఫలితాలు ఎటువంటి ఎఫెక్ట్ చూపెట్టబోతున్నాయని చూస్తున్నారు. ఏదైతే బీజేపీ నుంచి బరిలో ఉన్నటువంటి సిట్టింగ్ అభ్యర్థి రామచంద్రరావు కావచ్చు, అటు టిఆర్ఎస్ నుంచి వాణిదేవి, మరోవైపు ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రస్తుతం ఉన్నటువంటి ఫలితాలను చూస్తుంటే రెండో రౌండ్ వరకు ఆయన 3వ స్థానంలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే చిన్నారెడ్డి మాత్రం 4వ స్థానంలో ఉన్నారు. ఇప్పటి వరకు రెండు రౌండ్లకు కలిసి ఓవరాల్గా ఎన్ని పోలయ్యాయో మనం ఒకసారి పరిశీలిద్దాం. చిన్నారెడ్డికి 10062 ఓట్లు పోలవగా ఏదైతే బీజేపీ అభ్యర్థికి మాత్రం 37558 ఓట్లు పోలయ్యాయి. ఇక టిఆర్ఎస్ విషయానికి వస్తే 35171 ఓట్లు, ఇదే బీజేపీ చూస్తే మాత్రం 32558 ఓట్లు బీజేపీకి పోలయ్యాయి. ఇద్దరి మధ్య వ్యత్యాసం 2613 కనిపిస్తుంది. అంటే రెండు రౌండ్లకు కలిపి టిఆర్ఎస్ ప్రస్తుతం ఉన్నటువంటి లీడ్ 2613. ఇక ఆ తర్వాత స్థానంలో 3వ అభ్యర్థిగా నాగేశ్వర్ ఉన్నారు. నాగేశ్వర్ ఓట్ల విషయానికి వస్తే 16951 ఓట్లు ఇప్పటి వరకు నాగేశ్వర్కు రెండవ రౌండ్ వరకు పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక చివరగా కనుక అంటే ఉన్నటువంటి అభ్యర్థుల్లో ఎక్కువగా ఓట్లు వచ్చిన వాళ్ళలో చివరగా చిన్నారెడ్డిని చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకి ఇప్పటి వరకు 6749 ఏదైతే చెల్లని ఓట్లు, మిగతాయి పక్కన పోను, మొత్తం చిన్నారెడ్డికి మాత్రం
10,062 ఓట్లు పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తుంటే పట్టభద్రులు కూడా తమ ఓట్లు చెల్లకుండా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి రౌండ్ లో మనకు 3,374 చెల్లని ఓట్లు కనిపిస్తే రెండో రౌండ్ వచ్చేసరికి కూడా సేమ్ 3,375 చెల్లని ఓట్లు కనిపించాయి. అంటే రెండు రౌండ్లలో మొత్తం కలిపి ఇప్పటివరకు 6,749 చెల్లని ఓట్లు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఓవరాల్ గా ఫలితాలు లెక్కించేటప్పుడు రిజల్ట్స్ ప్రకటించేటప్పుడు ఏదైతే చెల్లని ఓట్లు అన్ని కూడా పక్కన పెడతారు. 7 రౌండ్ల కలిపినటువంటి చెల్లని ఓట్లు చెల్లే ఓట్లల నుంచి 50% ఓట్లు ఒక అభ్యర్థికి రావాలి. అది మొదటి ప్రాధాన్యతకు సంబంధించి అనౌన్స్ చేసేటప్పుడు ఒకవేళ సగం ఓట్లు కనుక రాకపోతే ఖచ్చితంగా రెండవ ప్రాధాన్యతను లెక్కిస్తూ చివరగా ఉన్నటువంటి వాళ్ళ ఓట్లను ఎలిమినేట్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కూడా 50% ఓట్లు ఏ అభ్యర్థికి కూడా దక్కేలా కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో రెండవ ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్కించాల్సి ఉంటుందని ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల సిబ్బందితో పాటు అటు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కౌంటింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు కూడా ఇప్పటికే ఒక్కొక్క టేబుల్, అంటే మొత్తం ఇక్కడ 56 టేబుల్స్ ఉన్నాయి, ఒక రౌండ్లో 56,000 ఓట్లు లెక్కిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఓవరాల్గా లెక్కించినటువంటి ఓట్లు మరింత స్పీడ్ అయ్యేందుకు ప్రత్యేకంగా ఒక్కొక్క టేబుల్ వద్ద 2 నుంచి 3 ముగ్గురిని ప్రత్యేకంగా ఒక ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిబ్బందిని కూడా పెంచుతున్నారు. ఇదే ఈ విధంగా అంటే ఇప్పటి వరకు మనం అబ్జర్వ్ చేస్తే ఒక షిఫ్ట్కు ఒక రౌండ్ మాత్రమే పూర్తవుతుంది. ఇది కనుక స్పీడ్ కాకపోతే ఖచ్చితంగా 2-3 రోజుల సమయం మరింత పట్టే అవకాశం కనిపిస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అంచనా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్కు సంబంధించి ఇప్పటి వరకు మాత్రం టీఆర్ఎస్ 2,000 పైచిల కోట్లతో లీడ్లో కనిపిస్తుంది. ఉదయ ఉదయశ్రీ రైట్, థ్యాంక్ యూ రాజు.